మళ్లీ జగన్ కు జై కొట్టిన అమరావతి. తాజా సర్వేలో ఆసక్తికర ఫలితాలు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలో గల వైఎస్ఆర్ ఘాట్ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగుస్తుంది. అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకు వచ్చింది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతకంటే ముందు 2 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ప్రచారం పతాకా స్థాయికి చేరుకునే ఈ పరిస్థితులలో ఎన్నికల సర్వే సంస్థ చాణిక్య ప్రతినిధి పార్థదాస్ తన తాజా నివేదికను వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఓటర్ల మనోగతంతో కూడుకున్న సర్వే రిపోర్ట్ ఇది. గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సర్వే చేపట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు లోక్సభ పరిధిలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పెదకూరపాడు, చిలకలూరిపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల, నర్సరావుపేట లోక్సభ పరిధిలో కొనసాగుతున్నాయి. వేమూరు, రేపల్లె, బాపట్ల స్థానాలు బాపట్ల పరిధిలోకి వస్తాయి. గతంలో ఇవన్నీ గుంటూరు జిల్లాలోనివే. ఆయా నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం కూటమి పార్టీ పోటాపోటీగా సీట్లను గెలుచుకుంటాయని పార్థదాస్ సర్వే అంచనా వేసింది. 9 నుంచి 10 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తుంది. మిగిలిన 7 నుంచి 8 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ, టీడీపీకి సమానంగా ఓట్ల శాతం పోలవుతుంది. ఈ 2 పార్టీలకు కూడా 49.9% మేర ఓట్లు పడతాయని సర్వే అంచనా వేసింది. వైసీపీకి ఓటు వేసే పురుష ఓటర్లు 47.4% మంది ఉన్నారు. 52.2% మంది కూటమి వైపు మొగ్గు చూపారు. మహిళా ఓట్లు మాత్రం గుత్తగా వైఎస్ఆర్సీపీకే పోలవుతాయి. ఈ సర్వే ప్రకారం చూస్తే 57.2% మంది మహిళలు అధికార పార్టీకి ఓటు వేస్తారు. 42.5% మహిళలు టీడీపీకి ఓటు వేస్తారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి 37.2% మంది జై కొట్టారు. రాహుల్ గాంధీ వైపు 37.0% మంది మొగ్గు చూపారు. 25.7% మంది తటస్థంగా వ్యవహరించినట్లు పార్థదాస్ సర్వే వెల్లడించింది.